श्रीनिवास गारू हेलो मैडम हाँ చెప్పండి श्रीनिवास गारू नमस्ते मैडम नमस्ते నాకు బ్రీతింగ్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది మేడం అంటే నేను బ్రీత్ చేసుకునేది పక్కన వాళ్ళు కూడా వినపడతా ఉంటుంది ఓకే చాలా టఫ్ గా బ్రీత్ వస్తుంది ఓకే అండి నైట్ కొంచెం స్నోరింగ్ వస్తుంది మేడం ఓకే అప్పుడు జలుబు చేస్తే వాటర్ టైప్ వస్తుంది మేడం అంటే అదే ఓకే అండి ఇంతేనండి ఇంకేమైనా చెప్పదలుచుకున్నారా ఆ అంతే మేడం ఓకే మీరు బ్రీతింగ్ కష్టంగా అంటున్నారు దీని ఆయాసం అని చెప్పొచ్చుండి దీనికి చాలా కారణాలు ఉంటాయండి బ్రాంకైటిస్ గాని ఆస్తమా గాని ఇవన్నీ కారణాలు ఉంటాయండి పాలిప్స్ ఉన్నా కూడా మనకి స్నోరింగ్ అనేది ఎడినాయిడ్స్ కాదండి ఎడినాయిడ్స్ అంటే చిన్న పిల్లల్లో రావచ్చు పాలిప్స్ ఉన్న వాళ్ళకి కూడా స్నోరింగ్ అనే ప్రాబ్లం ఉంటుంది ఎందుకంటే అవి సైజ్ ఎక్కువగా ఉన్నప్పుడు బ్రీతింగ్ అనేది మనకి కష్టం అవుతుంది అప్పుడు స్నోరింగ్ అనేది మనకి ఛాన్సెస్ ఉంటాయండి మీకు ఏమైనా రిపోర్ట్స్ కానీ ప్రీవియస్ గా ఏమైనా ట్రీట్మెంట్ తీసుకున్నా మీ దగ్గర చెస్ట్ ఎక్స్‌రే గాని ఇలాంటివన్నా ఉన్నప్పుడు తీసుకొని దగ్గరలో ఉన్న పాజిటివ్ డాక్టర్ కేర్ హోమియోపతికి రండి కన్సల్ట్ అవ్వండి ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుందండి కోల్డ్ అండ్ హెడేక్ లాంటి సింప్టమ్స్ చాలా మందిలో కనిపిస్తూ ఉంటాయండి అదొక సైనసైటిస్ కి రిలేటెడ్ సింప్టమ్ అని ఎలా గుర్తించగలం ఓకే అండి మనం అనుకున్నట్టు సైనసెస్ అనేవి 4 టైప్స్ ఆఫ్ సైనసెస్ ఉంటాయండి ఫ్రంటల్ సైనస్ మాక్సిలరీ సైనస్ ఎథ్మోయిడల్ అండ్ స్పినాయిడ్ సైనస్ అంటారు డిపెండింగ్ అపాన్ ది లొకేషన్ మనకు సింప్టమ్స్ అనేవి కనిపిస్తాయి ఒకవేళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రంటల్ సైనసైటిస్ ఉంది అనుకోండి ఫ్రంటల్ సైనసైటిస్ అంటే అవి మనకి ఫోర్ హెడ్ దగ్గర ఉంటాయి అన్నమాట సో అబోవ్ ది ఐబ్రోస్ సో ఎప్పుడైతే మనకి ఫ్రంటల్ సైనస్ ఇన్ఫెక్షన్ అవుతుందో దానికి మనకి కామన్ సింప్టమ్ వచ్చేసి హెడ్ఏక్ అనేది ఆ ఏరియాలో మనం ఫింగర్తో ప్రెస్ చేసినా వాళ్ళకి అక్కడ పెయిన్ ఉండడం తల బరువుగా అనిపించడం తల ఉంచితే మొత్తం బరువుగా అనిపించడం ఇలాంటి సింప్టమ్స్ అనేవి ఫ్రంటల్ సైనసైటిస్లో కనిపిస్తాయి అదే ఒకవేళ మ్యాక్సిలరీ సైనస్ అంటే చీక్ బోన్స్ దగ్గర ఉంటాయన్నమాట అక్కడ ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ జరుగుతుందో మనకి హెడ్ఏక్తో పాటు ఫేషియల్ పెయిన్ అంటారు ఫేషియల్ పెయిన్తో పాటు టూత్ ఏక్ రావడం ఇవన్నీ కామన్ సింప్టమ్స్ ఆఫ్ మ్యాక్సిలరీ సైనసైటిస్ అదే ఒకవేళ ఎథ్మోయిడల్ సైనస్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి ఎథ్మోయిడల్ సైనస్ అనేవి నోస్ యొక్క అప్పర్ పార్ట్ ఆఫ్ ది నోస్ దగ్గర ఎథ్మోయిడ్ సైనస్ అనేది ఉంటుంది సో అక్కడ ఇన్ఫెక్షన్ వస్తే రూట్ ఆఫ్ ది నోస్ దగ్గర పెయిన్ రావడం ప్రెషర్ పెట్టినప్పుడు అక్కడ పెయిన్ కనిపించడం ఇవన్నీ కామన్ సింప్టమ్స్ అని చెప్పుకోవచ్చండి